గుడ్ మార్నింగ్ సార్. రే ఇంగ్లీష్ అలా కూలి చేయకపోతే శుభ్రమైన తెలుగులో మాట్లాడదురా. తెలుగులో అంత మంచి మాట ఎక్కడ ఉంది సార్? ఎరిసా గానీ చిన్నమ్మాయి లేచిందా? ఇంకా లేవలేదండి. రే అదయ్య, ఈ కాలంలో ఆడపిల్లలు చేతికి రిస్ట్ వాచ్ పెట్టుకునే నిద్రపోతారు ఎందుకురా? పొద్దునే లేవడానికి. అందుకు కాదురా, పొరపాటున ఒకవేళ మెలకు వస్తే ఒకసారి టైం చూసి మళ్ళీ నిద్రపోవడానికిరా. అందుకనా అరుణమ్మ గారు అన్ని వాచీలు కొంటారు. అరుణ, అరుణ ఎంత పొద్దెక్కిందో చూడమ్మా, ఇంకా లేవలేదు నువ్వు. కాఫీ తాతయ్య. ఏమిటి ఇంకా ఇవ్వలేదు నీకోడు? రే యాదయ్య. యాదవయ్య, అమ్మాయి గారు ఇంత పొద్దెక్కినా నిద్ర ఎందుకు లేవలేదు? ఘాటైన కప్పు కాఫీ ఇవ్వకపోవడం వల్ల. తెలుసు కదా, మరి ఎందుకు ఇవ్వలేదు? పాలవాడు పాలవలేదు సార్. ఇవ్వలేదు ఊరుకుంటారా? అలాగే సార్. చూసారా, తెల్లవారుదాం లేవగానే మీకు ఘాటైన కాఫీ, నాకు ఘాటైన తిట్లు. నాకు అదే స్ట్రాంగ్ కాఫీ. అలాగే సార్. జోడ పాలు తాగుతుంది పాపం. ఏం చేయమంటావరా, పుట్టిన మన్నాడే దూడదొచ్చింది, దూడ గుడిస్తే గానీ పాలు ఇవ్వదు. అంచేతే మరి నేనే దూడ వేసం వేశాను. అవసరం అవుతే దున్నపోతు వేషం కూడా వేసేటట్టున్నారే. మనుషుల్ని మోసం చేసింది కాకుండా పశువుల్ని కూడా మోసం చేస్తున్నారు అన్నమాట. ఏం చేయమంటావు, ఈ ఎదవ పొట్టకి 1000 వేషాలు బ్రహ్మం అన్నాడు. మొత్తానికి లింగం గారు మీరు ఎదవ పొట్టను మాత్రం ఒప్పుకున్నారు. యాదయ్య నీతో పెద్ద బాధయ్య. సంతోషించంగానే లింగం గారు ముందర పాలు పోయండి, బెడ్ కాఫీ ఇవ్వలేదని చిన్నమ్మ గారు సేవట పాకాల మీద పడిపోతున్నారు. కాకర పూర్తిలే కాక పట్టలేకపోయావా? అది నీ బుద్ధి, నీ బుద్ధి. అవును, ఈ పాలేనా? పాలు కాదు, నీళ్లు. అర్ధరాత్రి లేచి అయ్యగారి గురించి పాలు పిండి దాచాను. పాలు పిండి దాచావా లేకపోతే పిండి పాలు దాచావా? యాదయ్యా నాతో నీకు పెద్ద బాధ. మిల్క్ ఇన్ దిస్ బాటిల్స్ ఇచ్చేయండి. మిల్క్ ఇన్ దిస్ గిన్నీస్. ఒకటి అయ్యగారు కాఫీ. అరుణుకి ఇచ్చావరా? ఇచ్చానండి, ఆలస్యమైనందుకు అరగ కాఫీ ఎక్కువ తాగేశారు. వీర బ్రహ్మ, అందుకు కారణం నువ్వు చేసిన ఆలస్యం కాదులేవా నేను పోసిన పాలు. కూర్చోరా, కూర్చో, కాస్త కాఫీ పోస్తావేంటి? పొద్దునే గదుకు తడిపోయాను అనుకోండి, అయినా నేను పోసిన పాలు ఎలాగుంటాయోనని శాంపుల్ చూస్తారు. అంతేగా, అందుకనే రెండు ఒక కూడా తెచ్చా. అదే రెండు కప్పులు తెచ్చావు, రావలింగ వస్తాడు నీకు తెలుసురా. నీకేం తెలుసు అయ్య గారు, ఆయన డైరెక్ట్ గా ఒంటింట్లోకి వచ్చేస్తాడు. ఆలస్యమైందని హాల్లోకి వచ్చాడు. వేడి వేడి కాఫీతో పాటు తాజా తాజా వార్తలు చదువుతుంటే ఉంటుందో చూడండి. పట్టపగలు బదాల్లో పని 10 మంది ఎదుట పక్షి కూని, ఎడ్ల బండిని ఢీకున్న ప్యాసింజర్ ప్రయాణికులు 12 మరణించగా, ఎడ్ల బండి సురక్షితంగా ఇల్లు చేరిన వైను. విన్నారా విన్నారా విన్నారా? ఏమిటయ్యా? కోరినప్పుడల్లా మీ కోడి గుడ్డు పెట్టాలంటే, పితికినప్పుడల్లా మీ గేదె పాలు ఇవ్వాలంటే ప్రొఫెసర్ పశుపతిని సంప్రదించండి. 7 ఎడ్లవారి వీధి దున్నపోతుల పేట. భోషయ్య గారు, మన పంట పండిందండి, ఈ మహానుభావుని వెంటనే పిలిపించి. నీ గేదెల్ని కామధేనువులు, నీ కోళ్ళని కల్పవృక్షాలు చేస్తానంటావు. లింగం, ఇంత వయసు వచ్చినా నీకు చిట్కా బుద్ధి పోలేదు కదా, అంత మహత్యం ఉంటే వాడే లక్షాధికారి అయ్యేవాడు కదయ్యా. మమ్మమ్మమ్మమ్మ అలా అనకండి, దేశాన్ని ఉద్ధరించడానికి మహానుభావులు అప్పుడప్పుడు ఇలా అవతరిస్తూ ఉంటారు. పిలిపిస్తాను చూస్తురుగా. గుడ్ మార్నింగ్ గ్రాండ్ ఫాదర్. మార్నింగ్ మిస్టర్ లింగం. గుడ్ మార్నింగ్ చిన్నబాబు. మార్నింగ్ మార్నింగ్ తాతయ్య. హౌ డు యు డు? నవలింగ్ గారు, మీ గేదెలు బాగున్నాయా? మీరు పాలు బాగా ఇస్తున్నారా? అది కదరా, పెట్టే బెడ దిగా కాలేజ్ అయిందిరా. బాగా ఊహించేశాం. కాలేజీ కప్పు కూలి, ఇద్దరు లెక్చరర్ల మరణం అంతేనా? నో 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 నో, హాస్టల్లో ఇడ్లీ చండాలంగా ఉన్నాయి. ఆ తెల్లేక ఒక స్టూడెంట్ ఇడ్లీ విశ్లేషాలు, ఆ తగిలి మంటలా తల పగిలింది. ఇది ఎవరు తక్కువ తెలియదాక మేము స్ట్రైక్ చేశాం. అది కాదురా, మిమ్మల్ని కాలేజీ పంపేది చదువుకోమనా స్ట్రైక్ చేయమనా? చదువుకోమన్నారు కదా, స్ట్రైకులు చేస్తున్నాం. చదవకలేదంటే ఏ పర్వాలేదుగా. అయ్యగారు గడిమో బండే ఉంటారా? 2 షేర్లు బావులు ఎక్కడ వెళ్ళి నేను ఏడుస్తుంటేనే దూడ తాగేసిందో లెక్క తినేసిందో. మెళ్ళలు ఆగేస్తున్నాయండి, ఎక్కడేమంటారా? నా నెట్టి మీద కొంచెంలో తప్పిపోయింది కానీ, లేకపోతే పట్టపగలు పాల దగ్గర రాములింగి హత్య అని రేపు ఈ పాటికి పేపర్లో పడి ఉండేది కదరా. కోపడతారు ఎందుకంటే మీరే ఏమన్నారు కదండి. నెయ్యమంటే నెట్టి మీద వేస్తావరా? ఎక్కువ వేస్తాం. డబ్బులు ఇచ్చేయండి, వెళ్ళిపోతానా. ఏం డబ్బులు? ఏం డబ్బులు అంటారంటే గడ్డికే గడ్డే దేవుడు మొలిపించే గడ్డికి డబ్బు ఏంట్రా? మొలిపించిందని కాదండి, కూలండి కోచినందుకు. కోసినందుకు కూలి ఎంత అయితే?
ఎంతంటే పోయిన అమాస దగ్గర నుంచి ఈ అమాస దాకా 30 మోపులకి 30 రూపాయలండి. ఆ పట్టు 1, 2, 3, 4, 5. సుబ్బా, మీ అమ్మాయికి వయసు ఎంత? 10 నడుస్తున్నాయండి. 10 నడుస్తున్నాయి. పట్టు 11, 12, 13, 14, 15. పెద్దోడికి 18 అండి. ఆహా, పెళ్ళిడికి వచ్చాడు చేతికందేడన్నమాట. 18, 19, 20, 21, 22, 23. అవును, నీ రెండో పిల్లలకి వయసు ఎంత? 28 అండి. ఇంకా సిగ్గు పోలేదురా, పడుతానే పట్టు. 28, 29, 30, 31 రూపాయి కూర్చొని పట్టుకెళ్ళి వస్తానండి బాబా. చిన్నగా ఇంటికి పట్టుకెళ్ళు, పెళ్ళాలు పిల్లలు కాడు. ఆ పిల్లలు గడిపికిందే. సుబ్బయ్య, రామలింగం గారు, మా అయ్యగారు డబ్బు ఇచ్చారు బిల్లు కట్టమని. పాల బిల్లు ఎంత? 82 రూపాయలు 25 పైసలు. తీసుకో. 1, 2, 3, 4. అరే, నాకు ఇంగ్లీష్ తెలీదు, తెలుగులో లెక్కట్రా. అదేమిటండి, మీ అమ్మాయి ఇంగ్లీష్ చదువుతుంది అక్కడ? అవును, మీ అమ్మాయి 20 ఏళ్ళు ఉంటాయా? 16 పాపం. 17, 18, 19, 20, 21. ఏమండి పాపం, మీకు బాగా ఆస్తి ఉండేదిగా, చితికిపోయి బాగా బిజినెస్ పెట్టుకున్నారట. అబ్బా, ఆ పోయిన ఆస్తి ఎందుకయ్యా జ్ఞాపకం చేస్తావు? 50 ఎకరాలు కొండ్ర. 50 ఎకరాలు కొండ్ర. మా తాత కూడా లేదు. 51, 52, 53, 54. పిల్టు నేను వాడికి వేయాలని పిల్టు, నేను నీకు వేస్తే వచ్చిన బెల్ట్ ఇలా మరేదిగా. రే సుబ్బు, నీకు 15 రూపాయలు మోసం చేశాడు రే. అయ్యో బాబోయ్, నన్నే మోసం చేశాడన్నమాట. ఏం బతికయా? రే ఊరితే ఊసావు కానీ బయట ఎక్కడ అరక ఇల్లు. నయ్యం ముఖం మీద ఉమ్మే లేదు. యాదయ్యా, నీతో పెద్ద బాధ అయ్యా. ఏడవక ఏడిచిన వాళ్ళు ఎవరు కూడా పైకి రాలేదు. ప్రపంచంలో తాడి తన్నివాడు ఒకడు ఉంటే తల తన్నివాడు కూడా ఉంటాడు. మర్యాదగా బిజినెస్ చేసుకో. ఇదిగో లెక్క 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 లెక్క. అబ్బా, తెల్లవారి ఎవరి మొహం చూసానో కానీ అనుకున్నది ఒక్కడ జరగలేదు కదా వీరబ్రహ్మ. చుట్టాలు కూడా పంపిస్తున్నావు ఆ బ్రహ్మ. నువ్వో అమ్మా ప్రేమ, ఏ వచ్చేసావే? మా హాస్టల్లో భోజనం నాకు సరిపోవటం లేదు నాన్న, అందుకని చెప్పకుండా వచ్చేసాను. ఇక్కడ బాగా తిని బలం వచ్చినాక వెళ్ళి చదువుకుంటాలే. మన వంశంలో చదువు ఎవరికబ్బింది గనక, ఇప్పుడు చదివింది చాలు. మా నాన్న మంచి ఆ బస్తా ఏమిటి తల్లి? వేర్చనికెళ్ళి నాన్న, వచ్చేటప్పుడు ఒక బస్తా తెచ్చుకున్నా, 2 రోజులు తినచ్చు. వీరబ్రహ్మ, బస్తా ఏర్చలకాయలు 2 రోజులా? ఏను పిల్ల అయి పుట్టవలసింది, నా పిల్ల అయి పుట్టింది, ఎలా మేపుతాను? చూడమ్మా, ఈ కాలంలో ఆడపిల్లలు మనసులో పెళ్లి చేసుకోవాలన్నా నాకు అక్కర్లేదు, ఇప్పుడే తొందరగా అన్న ఫ్యాషన్ అయిపోయిందిలే. నువ్వు అలా కాకుండా లక్షణంగా నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది అని చెప్పావు, నాకు చాలా సంతోషం. నా మనవరాలు అనిపించావు. ఆ ఇప్పుడు చెప్పమ్మా, ఏం చేద్దాం? ఏం లేదు తాతయ్య, మా కాలేజీలో గోపి అని. వండర్ఫుల్ మ్యాచ్, ప్రేమే కాదు పేర్లు కూడా సరిగ్గా కుదిరాయి. ఇంకే అర్జెంట్ గా చేసేయాల్సిందే. అక్క, ఎంత లవ్ మ్యారేజ్ అయినా మర్దలు బాగు చేసే మర్యాద తప్పు. కాదు కూడదంటే నేను ఒప్పుకోను. ఉండమా, నీ విడిచిపాడు ఎంతకాలం. గోషయ్య గారు, చిన్నమ్మాయికి కూడా ఓ సంబంధం చూసి వెంటనే చేసేస్తే. ఏ, మీకేం తొందర? నాకు కాదు, ఇటు మీ ఇంట్లోనూ ఒక ముదిరిపోతున్న అబ్బాయి ఉన్నాడు, అటు నాకు ఒక కూతురు ఉంది. ఇద్దరు సంగతి నేను చూసుకుంటా, దానికి కాదు. ముందు మీ ఇద్దరికి పెళ్లి అయిపోతే. మీ అమ్మాయికి ఇచ్చి నన్ను పెళ్లి చేస్తారా? పాపా, ఊరుకోండిరా, అసలు సంగతి వదిలిపెట్టి ఊళ్ళో అందరికీ పెళ్లి చేసేట్టున్నారు. నువ్వు చెప్పమ్మా, అబ్బాయి ఎవరు ఏమిటి? దానికే ఒక ఉత్తరం ఒక రాసేస్తే సరే. అడ్రస్ చెప్పమ్మా, ఉత్తరం రాసేస్తాను. నేనే రాస్తాను. స్వభావం, ఈ వ్యాస్ ఇది బాగుంది, వెంటనే వెళ్ళి రాసేయమ్మా. ఇంకా ఇదెన్నో లవ్ లెటర్. అదేమిటమ్మా తలగపిండి తింటున్నా? మరేం చేయను, చెనక్కాయలు బస్తా అయిపోయిందిగా. వీరబ్రహ్మం, బస్తా అయిపోయింది, అయిపోతే మళ్ళీ తెస్తాను కానీ ఆ తెలగపిండి తినకమ్మా. గేదెలైతే నెలలాళ్ళు కమ్మగా తిని కడివిడి పాలిస్తాయి. ఈ సంచిలో ఏముంది? నాకేనా? నీకు కదమ్మా. మరి నీకు? నేను తింటే బోర్డు తిరిగేసి చెప్పకర్రా పుచ్చుకుని అడుక్కు తినాలి. ఈ టిఫిన్లన్నీ నీకు కాబోయే ఇంటాయనకమ్మా. వాడేవిడు? వాడు వీడు అనక, పెద్దంటి సంబంధం. భూషణ్ గారు మనవాళ్ళు లేడు. మోహన్ ఎవరబ్బా? మర్చిపోయేవటమ్మా, చిన్నప్పుడు మీరంతా మన దొడ్లో ఆడుకుంటుండేవాళ్ళు. ఇప్పుడు అతను ఎలా ఉన్నాడో తెలుసా? అచ్చంగా జపాన్ బొమ్మలేగా, సూటు బూటు హ్యాటు. నిన్ను చూడడానికి రమ్మన్నాను, ఎప్పుడో సడన్ గా వచ్చేస్తాడు. రాగానే మన తెలుగు సినిమాల్లో లేగా. పాట పాడినా? చచ్చా. ఫోన్లే, పద్యం పాడతా. వద్దు, వెళ్ళిపోతాడు. రాగానే
చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈ లోగా నువ్వు ముస్తా భయం ఉండు. అలాగే. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ ఎస్. ఆహా, మొత్తం మీద చేర్చావా? లింగం షర్లింగం పశుపతి హియార్, పశుపతి హియార్. మీకోసం ఎదురు చూస్తున్నాం, రండి 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 రండి. వస్తున్నాం. లింగం ఎక్కడ? ఇల్లో ఉంటుంది. ఎందుకు? నో నో, నాట్ శివలింగం, ఐ వాంట్ రామలింగం. బజార్కి వెళ్ళారు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆహా, వాటే మర్యాద, వాటే మర్యాద. యంగ్ లేడీ చాలా బాగున్నది. అంబా, టిఫిన్స్ నాకేనా? అవును, తినండి, చాలా బాగుంటుంది. ఆ గేది నెయ్యి వాసన. అంబా, ఏమైంది? ఉండండి, నేను తెస్తా. ఏమిటమ్మా కంగారు? ఆయన వచ్చారు, టిఫిన్ చేస్తున్నారు నాన్న. ఆయన చాలా బాగున్నారు. చెప్పారుగా, నాకు తెలుసు చాలా బాగుంటాడమ్మా. చూద్దుగానిర, నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, వెళ్ళు ముందు. వీరబ్రహ్మం ఇంతకాలానికి కరుణించేవా నాయన? అవును, మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చాం. ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రీము. ఇది శరీరమునకు బావుగా రుద్ది మర్దించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలెను. ఆ తరువాత తెల్లని టవలుతో బావుగా తుడిచి ఈ పౌడరు చల్లవలెను. ఎంత మంచి వాసన! వాసన లేని పని మేము చేయము. ఇవి ప్రసూతి మాత్రలు. ఒకటి వేసుకున్నచో రెండు పిల్లలు పుట్టును. ఈ మాత్రలు వేసుకున్నచో ప్రేమ పుట్టును. నా నా, ఇవి మనుషులకు కాదు, పశువులకు. అబ్బా, ఎంత కాలానికి మామే వీడెవడమ్మా? పోయిసిస్ ఓల్డాంకి ఎవరి ముసలి గాడిద? పశుపతి. మీరు పశుపత? అవును మిస్టర్ రామలింగం, ఉత్తరం రాస్తే వచ్చాం, పశువులకు మందులు తెచ్చాం. నేనే రామలింగానండి, ఏదో కంగారు పడి పొరపాటు చేశాను, క్షమించండి బాబు. కానీ మా వీపు వాచినది, ఇక మా జెండా ఎత్తదాం. వద్దొద్దు, మీ జెండా మా ఇంట్లోనే పాతండి. అదిగో మీకు గది ఏర్పాటు చేశాను, అక్కడ ఉండండి బాబు. అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి, మీకు ఫుడ్ పెట్టండి, సామాను లోపల పెట్టండి. పశువు కాదమ్మా, ప్రొఫెసర్ పశుపతి. ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డుమోతి పశువు అయినా సంవత్సరానికి మూడు ఈతలు ఎని ముప్పొద్దులా పాలిస్తుంది. ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి 8 గుడ్డులు పెడుతుంది. ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం రక్షాధికారులం అయిపోతామమ్మా. అబ్బా, నీకు చాలా తెలివుంది. అదే నేను ఇదిలే తల్లి. మా నాన్న చెప్పినట్టు జపాన్ బొమ్మలాగే ఉన్నా. నువ్వు బంగారు బొమ్మలాగే ఉన్నా. ఏమిటది హజ్జబ్బా? వాసన. వాసన? నర వాసన కాదు, కమ్మని వంట వాసన. కమ్మని వంట అబ్బా, కోడి కూర నాకు పెడతావా? ఏం తింటావా? తింటాను. అలాగే, ఇక్కడ వెళ్ళి కూర్చో, పట్టుకొస్తా. అలాగే, ఇగో తొందరగా తీసుకురా. తొందరగానే. అదే ఉండదు, అదే ఎక్కడ కూర్చున్నావు? కుర్చీలో కూర్చో. ఇవ్వండి, ఇవ్వండా. ఏమండి గట్టొత్తుకొచ్చి ఏమవుతాడు? ఏం కాడు, కోడి రామూర్తి మన చుట్టూ. ఇంకే అది సంగతి, ఇంక ఇవేనా? ఇంకా ఏమైనా ఏర్పాట్లు చేయమంటావా? ముందు మంచినీళ్ళు తీసుకురా, తర్వాత చెప్తాను. ఇంకా తర్వాత చెప్తావా? తెరకపోయినారా తండ్రి?
ఇంకా ఏమైనా ఉందా? ఏం పార్సల్ చేయమంటావా? నాకు రోజు ఇలాగే పెడతావా? నువ్వు రోజు వస్తూనే ఉండు, నేను రోజు పెడుతూనే ఉంటాను. మా అయ్యగారు మాత్రం నాకు రోజు పెడుతూనే ఉంటారు. దిగు దిగు, నువ్వే నన్ను దించు. అమ్మో నానా, నిన్ను దించాలంటే మళ్ళీ మీ చుట్టం కోడి రామూర్తి గారు దిగి రావాల్సింది. ఏమదయ్యా ఇలా ఊగుతుంటే నీకు ఎట్టా ఉందో ఒక మాట చెప్పు. గోదావరి మీద పడవలో పోతూ ఏరుశెనక్కాయలు తిన్నట్టుంది. ఏరుశెనక్కాయలు ఒక్కటేనా? ముందు ముందు సముద్రం మీద స్టీమర్లో పోతూ పచ్చిమిరపకాయ బజ్జీలు తిన్నట్టుంటుంది. ఊరి పశువా. ప్రేమా ప్రేమా ప్రేమా, ఏదో కమ్మని వాసన వస్తుంది, ఏం తినొచ్చారు? అదే అన్నట్టు మర్చిపోయాను, నీకోసం స్పెషల్ నేతి కూడా పట్టుకొచ్చాను. ఏది భలే రుచిగా ఉంది, ఇది నేతిదా లేకపోతే నీ చేతిదా? నీ మూతిది. అస్తమానం తిండి కూడా. అవును నన్ను పెళ్లి చేసుకుంటావా? చేసుకుని ఏం చేస్తావు? నీ చేత వంట చేయించుకుతే ఇంత. అలాగే తిండి బుద్ధి పండుచుకున్నావు కదా. ప్రేమా, ఇంట్లో ఊదురు గొట్టం ఉందా? గొట్టావా? అది ఎందుకు అబ్బా? ఆహా, వసువా అమ్మో అయ్యో చిలకమ్మ చిలకవే బంగారు కిలకవే పంచవాణ రామ చిలుక. నీ ఉద్దేశం ఏంట్రా? అసలు ఏమనుకుంటున్నావని నేను వచ్చి అరగంట అయింది, నాకు మామూలుగా ఇచ్చే కాఫీ ఇచ్చా? మామూలు కాఫీ కోసమా ఈ గొడవంతా? డబుల్ ట్రిపుల్ స్ట్రాంగ్ కాఫీ ఇచ్చేస్తాను, మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. పరిపుణ్యతం పరిపుణ్యతం పరిపుణి పరిపుణి డబుల్ కాఫీ స్ట్రాంగ్. ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి? ఏంటనుకుంటున్నావు? అదేంట్రా, నేనేం చేశానరా? ఇంకా ఏం చేయాలి? ఒంటింట్లో అప్పరాలు తప్ప తుట్టలు కాల్చడానికి వీలు లేదని ఎన్నో సార్లు చెప్పాను, బోర్డు కట్టాలా? పోతే ఊరికే ఏంటో అనుకుంటాడు. కాదు ఇదేంట్రా కాఫీ ఇంత నల్లగా ఉంది? అబ్బో నువ్వు ఇచ్చి పోలే, మా తెల్లగా ఉన్నాయని అన్ని నీళ్లు పోలే. తాగు తాగు. అబ్బా ఎంత రుచిగా ఉందిరా కాఫీ, నీకు నిజంగా వంట శ్రీ అని బిరుదు ఇవ్వచ్చురా. నీకు ఇవ్వచ్చు చుట్ట శ్రీ అని. అట్టే కాకా పట్టకండి, ఒంట్లో బాగోలేదు. కాకా కదరా, నీ జన్మలో ఎప్పుడైనా ఇంత మంచి రుచికర కాఫీ చేసావా? అంత రుచికర కాఫీ చేయడానికి ఏదో కారణం తెలుసా? ప్రేమ. ఏ రోయ్ ప్రేమలో పడ్డావా? నువ్వు వంటవాడవే కాదురా, కొంటివాడు కూడాను. అరే ఎందుకు అలా సిగ్గుపడతావు? చెప్ప, ధైర్యంగా చెప్పరా, ప్రేమించడం పురుష లక్షణం. రే ఇంతకు ఆ పిల్లవర్రా? పిల్ల తల్లండి, తండ్రి పిల్ల అంటే. అది లోకంలో రివాజే కాదంటరా? అది కాదు, ఎప్పు ఎవరా పిల్ల? అరే ఎందుకు అలా నచ్చుకుతావు? రే నేను దగ్గరుండి నీ కాళ్ళు కడిగించి కన్యాదానం చేయించే బాధ్యత నాది, నీకేం భయం లేదు. ఇలాగా అలా అంటే మాత్రం అండి, న్యాయంగా సత్య ప్రమాణ పూర్తిగా ఆ పిల్లనే నేను పెళ్లి చేసుకుంటానండి. అలాగే అలాగే పోసుకోండి, బాగా పోసుకోండి. జమ్మనండి. ఏంటండి ఇదేంటి కాఫీ? అందుకని ఇంత నాలుగా ఉంది. అయ్యో చుట్ట, ఒంటింట్లో చుట్ట కాల్చద్దు అని ఎన్నిసార్లు. ఏమిటి లింగం గారు, పొద్దునే గేదె దగ్గర తీసుకెళ్తున్నారు బ్లాక్ ఆఫీస్కు కృత్రిమ గర్భోత్పత్తి? అయితే మీరు జాగ్రత్తగా ఉండవలసిందే పాప. దేనికి? మీకు తెలీదా, మొన్న కుటుంబ గారి గేదెని బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్లారు. ఆరు నెలల తర్వాత రెండు గుడ్లు పెట్టింది. గుడ్డ? అవును, పొరపాటుని కోడిపెట్లకి ఇవ్వాల్సిన ఇంజక్షన్ గేదెకి ఇచ్చేశారు, రెండు గుడ్లు పెట్టింది. అలాగే పొరపాటుని ఏనుగు ఇంజక్షన్ మీ గేదెకి ఇచ్చాడే అనుకోండి, అంతే సంగతులు. అయితే వద్దా మిస్టర్ లింగం, మీరేం భయపడకండి, నేనున్నానుగా. అవును మరిచాను, వీరుండగా మళ్ళీ బ్లాక్ ఆఫీస్ దగ్గర ఎందుకండి? అవునండి. లింగం, మిస్టర్ లింగం,
మీ అమ్మాయి లవ్లో పడినది పబ్లిక్ పార్కులో కూర్చున్నది. ఇన్నాళ్ళకి కొబ్బరికాయ కొట్టే అవకాశం వచ్చిందా? త్వరలో మా అమ్మాయి చిన్నబాబు గారిని పెళ్ళాడి భోషయ్య గారి ఇంటి కోడలైతే ఇంకో కొబ్బరికాయ కొట్ట. మీ తలకాయ కొట్టుకుంటారు, ఆమె వారింటి కోడలు కాదు వంట ఇంటి కోడలు అవుతుంది. మీ అమ్మాయి కులుకుతున్నది వంట బాడితోడి కుక్కుతాడా? ఆ మాట కొబ్బరికాయ కొట్టక ముందన్నా చెప్పలేదేవయ్యా. ప్రేమా. యాదయ్య. ప్రేమా. చూసారా మిస్టర్ లింగం వాడి చేసుకుంటున్న పాడు నవ్వు? మధ్యలుగులు పెట్ట. మిస్టర్ లింగం పట్టండి. నాన్న పట్టదు, పట్టదు. అయ్యో కొత్త తగ్గిపోతాడండి. లింగం కొట్టద్దు. మీరేగా చెప్పారు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకో వెనకుండి మేము ఆశీర్వదిస్తా ఉన్నారుగా. చెప్పాను రా చెప్పాను. నువ్వు ప్రేమించేది నా కూతురు తెలియక చెప్పాను. తెలిస్తే పళ్ళు రాలగొట్టేవాడి. ఇప్పుడు రాలగొట్టండి, దొరికాడు. నువ్వు నోరు మీరా లింగం గారు. అయిపోయింది అయిపోయింది. ఆ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేయండి. మీ పెద్దరికి నిలబెట్టుకోండి. ఏ ముహూర్తాన్ని కారు పెట్టావో గాని పాడి పంట లేకపోక లేనిపోతుంట వచ్చింది. నీ సంగతి కూడా రెండు రోజులు తేల్చేస్తా. మిస్టర్ లింగం సక్సెస్, గ్రాండ్ సక్సెస్, అఖండ కోడి విజయం. నా బొండ విజయం. నీ మందు అక్కర్లేదు, నీ మాకు అక్కర్లేదు, నీకు నీ గుర్రానికి మేత పెట్టలేక చస్తున్నావు. నీ గుర్రం ఎత్తి నువ్వు వెళ్ళు నాయనాయ్. బట్ మిస్టర్ లింగం, నేను తలుచుకుంటే కోడి పుంజు చేత కూడా గుడ్లు పెట్టిస్తాను. రండి చూడండి. వాట్ మిస్టర్ లింగం, పెట్ట ఒక్కటి పెట్టిన గుడ్లు ఐదు. పశుపతి, దరిద్రుడు అనుకున్నానయ్యా, ధన్వంతరి అయ్యా. కష్టాలు ఏదో అనుసేషన్ ఏమనుకోవద్దు బాబు. మీ కష్టాలు కూడా గట్టెక్కి ఔషధం కనిపెట్టాం. ఇదిగో ఇది ఒక ఇంజక్షన్. ఇది ఇచ్చినచో ప్రేమ ప్రేమ అనేవాడు రామ రామ అంటూ తోక ముడుచుకు వెళ్ళిపోతాడు. అయితే ఆ వంటవాడు ఉన్నాడే మన ప్రేమతో గెంతుతున్నాడు, వాడికి ఇచ్చేద్దాం. ఇచ్చేద్దాం. ఈసారి వాడు వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుని నన్ను పిలవండి, పొడి చేస్తాను. పొడి చేయండి. వదిలిపోతుంది నాతిని కూడా వదిలిపోతుంది. ప్రేమ పశువుగాడు ఇంకా మెలకుగానే ఉండి ఉంటాడు. ఇదిగో నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఆ దొడ్లోకి వస్తావా? ఉండండి, లాంతో పట్టుకొస్తాను. ఇంకా నయం బ్యాండ్ మీద పట్టుకొస్తాను. లేదు రా. భోగిని యోగం చేస్తున్నాం, పెద్ద మనిషిగా మారుస్తున్నాం. పశుపతి బతకండి, పట్టుకోండి, వస్తున్నాను. ఇంజక్షన్ గడి. అమ్మో పశుపతి, పశువా, పశువులకి ఇంజక్షన్ ఇస్తావా? పశువా, పశువా. ఏం పర్వాలేదు నాయన, గిద్దెడు మందైనా లేదు, గిలగలా కొట్టుకుంటావు ఎందుకు? స్లోగా చేస్తాను. మెల్లిగా గట్టి మీరు అది ఇంజక్షన్. నో బలి, నో బలి. తిప్పండి. అయ్యో నొప్పండి. అది తిప్పండి. అయ్యో నొప్పండి. తిప్పండి. నాన్న ఇంజక్షన్ ఇవ్వండి. ఇంజక్షన్ ఇవ్వండి. ఇంజక్షన్ మీరే ఉందిగా నా దగ్గర. అదేంటే ఎదురుగా పోయి నువ్వు పుచ్చుకున్నావు ఇంటి
ఈ పశువు అబ్బా, ఒక్క పీడ విరగడైపోయింది. ఈ పీడ కూడా విరగడైపోతే అమ్మాయికి పెళ్లి చేసేసి హాయిగా నీ మఠానికి వచ్చేస్తాను వీరబ్రహ్మం గారు.